ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుంది. సోమవారం మంగళవారం నాటికి ఈ ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏపీ వాసులకు అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో మంగళవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 12 నుంచి 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సోమవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పింది. ఆ తర్వాత పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బంగాళాఖాతంలో ఆవర్తనం ద్రోణి ప్రభావంతో నవంబర్ 12 నుంచి 14 వరకు ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. ఆవర్తనం కారణంగా సోమవారం నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. నవంబర్ 12 అంటే మంగళవారం నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే విశాఖ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, కాకినాడ, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 13 బుధవారం గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. నవంబర్ 14 గురువారం రోజున గోదావరి జిల్లాలు తిరుపతి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.